Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nimmagadda kesulo eduru debba. Jagan sarkaru ippudu em cheyabothundi? AP sarkarku Supreme Court lo maro eduru debba. AP prabhutvam dakhalu chesina petition pai Supreme Court lo vicharana jarigindi. Nimmagadda amshamlo court dhikkarana proceedings pai stay ivvalani AP prabhutvam Supreme Court lo petition dakhalu chesindi. పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వచ్చినందున స్టే ఇచ్చేందుకు వీలులేదని, కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీష్ సాల్వే వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు కూడా చేశారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి విషయం మాకు తెలుసు. మేం కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వట్లేదు. గవర్నర్ లేఖ పంపిన రమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణం అని సీజే వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్ దాఖలు చేస్తామని హరీష్ సాల్వే కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజులు గడువు ఇచ్చింది. ఇది తాజా వార్త. నిజంగా జగన్ కు ఇది ఎదురు దెబ్బే. అయితే జగన్ ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన ప్రభుత్వం ఏం చేయబోతోంది? నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ గా చూడడం జగన్ కు ఇష్టం లేదు. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడేం చేయాలి? కేవలం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది తప్ప ఇది అంతిమ తీర్పు కాదు. విచారణ వాయిదా వేసింది, అది అయిపోవాలి. తీర్పు చెప్పాలి, ఆ తీర్పు ఏమిటో చూడాలి. అప్పుడు స్టే అడిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రమేష్ కుమార్ తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే ఓ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. దానికి వారం వాయిదా ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఇంకా కథ మిగిలే ఉంది. అప్పుడే కథ ముగిసిపోలేదు. అయినా సరే, మళ్ళీ సుప్రీం షాక్ జడ్జిమెంట్ ఇస్తే క్లారిటీ కోరుతూ మరో పిటిషన్ వేయడమా, ఏకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించడమా, ఇంకా ఏ మార్గాలు ఉన్నాయో ఏపీ ప్రభుత్వం ఎదుగుతుందేమో. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ సప్లిమెంటరీ రాసినట్లు, అది ఫెయిల్ అయితే మళ్ళీ మార్చికి రాసినట్లు సాగదీత పోరాటం ఇంకా కొనసాగింపు. అంతేనా? లేక ఎందుకొచ్చిన పోరాటం? నిమ్మగడ్డను తిరిగి నియమించేద్దాం అని ప్రభుత్వం అనుకుంటుందా? ఏమో, జగన్ ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.